द्वादश राशि फलములो भागंगा वृश्चिक राशि। वृश्चिक राशि वारिकी आगस्टु मासं आगस्टु नेललो एटुवंटि फलितालु गोचरिस्तू उन्नायि? वृश्चिक राशि वारिकी अनुकूलमा प्रतिकूलमा अनेटुवंटि चूस्ते ओकिंत अनुकूलमे कानी मूडिंतलु प्रतिकूलंगा गोचरिस्तू उंदि। ఆదాయపరంగా ఏదో రకంగా ధనం చేతికి అందినప్పటికీ కుటుంబంలో చిన్న చిన్న కలతలు మానసిక వేదనకు గురిచేస్తాయి। భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం, ప్రతి చిన్న విషయానికి చాలా పెద్ద తగువుగా దాన్ని మార్చేయడం, తద్వారా మీరు చాలా వరకు మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవడం జరుగుతుంది। ఆర్థికంగా ధనం చేతికి అందినప్పటికీ సంతోషం లేనటువంటి హృదయంతో మీరు ఆ ధనాన్ని స్వీకరించవలసి వస్తుంది। ఇరుగు పొరుగు వారితో తగాదాలు, అనుకున్న కార్యముల మధ్యలో నిలిచిపోవుట, సకాలంలో పనులు పూర్తవకపోవటం, వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం, వాహనం ద్వారా ఏదైనా గాయం తగలటం కానీ రక్తం కలచూడటం కానీ జరిగే అవకాశం కనిపిస్తుంది। సంతాన సౌఖ్యం తక్కువగా ఉంది, సంతానం వల్ల ఇబ్బందులు పడటం కానీ సంతానంకి ఏదైనా అనారోగ్య సూచన కానీ ఈ మాసంలో చెప్పాలి। కాబట్టి ఈ వృష్టిక రాశి వారు తగు జాగ్రత్త తీసుకోవటం మంచిది। అనవసరమైనటువంటి తగాదాలు, నూతన స్త్రీ పరిచయములు, ఈ స్త్రీ పరిచయములతో విరోధాలు, నూతన స్త్రీలు పరిచయం అవటం వల్ల వారి నుంచి మీరు అనేక సమస్యలు ఎదుర్కోవటం అనేటువంటిది ఈ మాసంలో కనిపిస్తుంది। ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉంటారో మీరు ఒకింత మీలో ఉన్నటువంటి నిజాయితీని అక్కడ నిలుపుకోవాల్సి ఉంటుంది। ఎంత చక్కగా నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ ఏదో విధమైనటువంటి అభాండాన్ని మీ మీద వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు ప్రతికూలంగా ఉండేటువంటి వారు। వారు ఏదో విధమైనటువంటి ప్రతికూలమైన అంశాన్ని మీ మీదకి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు। దాని నుంచి మీరు తగు జాగ్రత్తగా ఆ ప్రయత్నం నుంచి నిదానంగా బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారు, అందులో సఫలీకృతమవుతారు। అలాగే మీరు పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలో కానీ, మీరు చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహార రంగంలో కానీ మీ పెద్దవారి నుంచి, మీ పై అధికారుల నుంచి ఉద్యోగస్తులైతే కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది। మీరు ఎంత అనుకూలమైనటువంటి క్రమంలో పని చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ప్రతికూలత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది। వ్యాపార రంగంలో కొన్ని నిర్ణయాలు అవకతవకలు జరిగి మీరు అనుకున్న కార్యం మధ్యలో నిలిచిపోవటం కానీ, అనుకున్న కార్యానికి సంబంధించినటువంటి మరి విజయం మిమ్మల్ని వరించకపోవటం కానీ, ఆర్థికంగా కొంతమేర నష్టపోవటం కానీ జరుగుతుంది అని చెప్పచ్చు। ఆరోగ్యపరంగా చాలా ఆచితూచి వ్యవహరించాలి ఈ మాసంలో। మీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా చాలా వరకు ఎక్కువగా తరచూ వేధిస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది। అనుకోని దుష్ప్రయోజనాలు మీకు శరీరంలో కనబడటం, మీరు తీసుకున్న చక్కటి ఆహార నియమాలు పాటించినప్పటికీ అనుకోకుండా మీ శరీరం గాయాల పాలవటం కానీ, లేదా శరీరానికి సంబంధించి గొంతుకు సంబంధించింది కానీ, ఛాతీకి సంబంధించింది కానీ, పక్కటెముకలకు సంబంధించి కానీ ఏదైనా చిన్న ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం కానీ, ఏదైనా యాక్సిడెంట్లో కొంత ఎక్కువ గాయాలు అవటం కానీ జరిగే అవకాశం ఉంది। చాలా వరకు వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి। కుటుంబంలో ఉంటూ చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో రకంగా అనారోగ్య సూచన అయితే మీకు కనిపిస్తూ ఉన్నది। కాబట్టి ఆరోగ్యపరంగా మీరు చాలా వరకు మంచి నిర్ణయాలు తీసుకోవాలి। ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీలకు ఏమాత్రం అనుకూలమైన మాసం కాదు। మీరు అనవసరమైన తగాదాలకు కానీ, అనవసరమైనటువంటి కొట్లాటకు కానీ వెళితే మీకే నష్టం జరిగే అవకాశం ఉంది। విలువైన ఆభరణములను, వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది, అనవసరంగా ధనాన్ని చేజార్చుకుంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి। ఒక దొంగతనం జరగటం కానీ, మీకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు దొంగిలించబడటం కానీ జరిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి। ఒక విధంగా వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం ఒకింత అనుకూలం, మూడింతలు ప్రతికూలంగా గోచరిస్తూ ఉంది। కాబట్టి వృశ్చిక రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవటం, ముఖ్యంగా కాలభైరవ స్వామివారిని ఆరాధన చేయటం, అలాగే మంగళ శనివారములలో ఆంజనేయ స్వామివారికి నాగవల్లి దళములతో తమలపాకులతో అర్చన చేయించటం, లేదా సింధూరార్చన చేయించటం, దీనివల్ల శత్రుదోషం పోవటం, మీ మీద ప్రతికూలంగా ఏదైనా ప్రభావాలను చూపించాలనుకునేటువంటి వారు దూరం అయిపోవటం జరుగుతుంది। కాబట్టి ఆంజనేయ ఆరాధన, కాలభైరవ స్వామి ఆరాధన చేత వృశ్చిక రాశి వారు ప్రతికూల విషయముల నుంచి బయటపడి అనుకూలత వైపు ముందుకు అడుగు వేస్తారని భావిస్తూ వృశ్చిక రాశి సంపూర్ణం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।